రెండు రహదారులకు మరి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. రెండు కూడా చాలా ముఖ్యమైన రహదారులు. బొమ్మల రామారం నుంచి కొండమడుగు మంటు వరకు ఏదైతే ప్రధాన రహదారి ఉందో, మండల హెడ్ క్వార్టర్ నుంచి జాతీయ రహదారికి కనెక్ట్ అయ్యే రహదారి ఏదైతే ఉందో అది గతంలోనే 18 కోట్లతోని మనం పనులు మొదలుపెట్టినాం. కానీ ఆ నిధులు సరిపోలేదు కాబట్టి ఇంకా మిస్సింగ్ లింక్ ఉంది. ఆ మిస్సింగ్ లింక్ కోసం ఇప్పుడు 3 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం చేసుకోవడం కోసం మరి 3 కోట్ల 90 లక్షల రూపాయలు మంజూరు చేసుకోవడం జరిగింది. ఈరోజు శంకుస్థాపన కూడా చేసుకున్నాం. ఆ పనులను 2 నెలల్లోనే పూర్తి చేసుకోబోతా ఉన్నాం. అట్లాగే ఇంకొక ముఖ్యమైన రహదారి చీకటి మామిడి నుంచి మరి 3 చింతలపల్లి వరకు, అంటే ఇది 2 జిల్లాలకు కనెక్టింగ్ రోడ్ అటు గజ్వేల్, అదేవిధంగా ఇటు మేడ్చల్ అండ్ అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు కనెక్టింగ్ రోడ్ అది. సో చీకటి మామిడి నుంచి 3 చింతలపల్లి వరకు 10 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రోడ్ని మరి డబుల్ రోడ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకు గాను 9 కోట్ల 60 లక్షల రూపాయలు మంజూరైనవి. ఈరోజు నుంచి మరి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించబోతా ఉన్నాం. 2 రోడ్లు కూడా 2 నెలల్లోనే పూర్తి చేసి ఈ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తున్నాం. ఇంకొక ప్రధాన రహదారి అవసరం ఉంది. అది చీకటి మామిడి నుంచి వడపర్తికి వెళ్ళే రోడ్డు, అంటే మన జయదేవ్పూర్ భువనగిరి నుంచి జయదేవ్పూర్ వెళ్ళే నేషనల్ హైవేకి కనెక్ట్ అయ్యే రోడ్డు. సో ఆ రోడ్డు కనెక్ట్ అయ్యే విధంగా మరి ఆల్రెడీ బీటీ రోడ్డు ఉన్నా కానీ అది రిపేర్స్ చేయాల్సిన అవసరం ఉన్నది. వీలైతే తొందరలోనే రిపేర్స్ అయినా చేస్తాం, లేదంటే దాన్ని డబుల్ రోడ్డు కూడా చేస్తాం. ఎందుకంటే అది గతంలో పంచాయతీ రాజ్ రోడ్ అది. దాన్ని ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి కన్వర్షన్ కింద ఇవ్వడం జరిగింది. కన్వర్ట్ అయిపోయింది, అది ఆర్ఎండ్బి షాపులో ఉంది కాబట్టి త్వరలోనే దాన్ని రిపేర్ చేయడం, రెన్యువల్ చేయడం కానీ లేదంటే డబుల్ రోడ్ కానీ తొందరలోనే చేపడతాం. జిల్లా పర్యటనలో అన్ని మండల పర్యటనలో భాగంగా ఆలేరు మండలం తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల సంఘ ముఖ్య సమావేశానికి సభాధ్యక్షుడు అంజన్ మన అరవింద్ అన్నగారు, అన్నగారు పెద్దలు అంతా ఇక్కడికి వచ్చేసారు. రాహుల్ అన్నగారు పెద్దలందరూ దండగా తెలియజేస్తూ వచ్చే నెల సెప్టెంబర్ 6న ఉమ్మడి నల్గొండ జిల్లాల భారీ బహిరంగ సభ తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల సంఘ మాధ్యమంలో జరుగుతూ ఉంది. ఈ సభకు జిల్లాల నల్గొండ ఉమ్మడి జిల్లాలో ఉన్న నలు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇట్లా విచ్చేసి ఈ యొక్క భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ ఉన్నాము. అందులో భాగంగా ఆ సభకు ముఖ్యమంత్రులుగా మన రాష్ట్ర అధ్యక్షుడు కుట్టాడి రామన్న గారు, మరియు రాష్ట్ర కమిటీ, అలాగే మా ప్రభుత్వం తరఫున మన జిల్లా మంత్రి గారు జగదీశ్వర్ రెడ్డి గారు, అలాగే గాదర్ కిషోర్ గారు, ఇట్లా వీరేశ్వర గారు, జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొంటున్నారు. కావున మన యొక్క జాతి
జాతి ఎంత ఎంత జనాభా ఉందో, ఈ జిల్లాలో ఎంత జనాభా ఉందో, మన జిల్లా మంత్రి తినాలంటే అందరూ ఎలా ఒక చేస్తే ఆ సభ విజయవంతం అయితే, కావున అందరూ పాల్గొని ఈ ఈ సభను విజయవంతం చేయవలసిందే కోరుచున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చిన మన అందరి కలిసి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఏ రోజు కారోజు కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. మన దగ్గర మేజర్గా రూరల్ ఏరియాస్లో వయసు భయపడిన వారిది బయోమెట్రిక్, ఈ పాస్ అప్పుడు బయోమెట్రిక్ తోటి ఫింగర్ ప్రింట్స్ టాలీ కాక చాలామంది చాలాసార్లు ఇబ్బంది పడి జనవరి నుంచి మనం ఏదైతే కొత్త తరహా ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేసి రేషన్ ఇస్తున్నాము. అందులో భాగంగా మనకు వచ్చే సమస్యల గురించి కమిషనర్ సివిల్ సప్లైస్ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత దీన్ని ఎలా లింకప్ చేస్తే బాగుంటుంది అన్న దాని మీద ఐరిస్ ఇన్స్ట్రుమెంట్తో ట్యాగ్ చేస్తే బాగుంటుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ ఫేజ్లో కొన్ని జిల్లాలు టేకప్ చేస్తున్నారు. ఆ ఫేజ్లో మన జిల్లా కూడా ఈ యొక్క శిక్షణ కార్యక్రమానికి ప్లస్ ఈ యొక్క మెటీరియల్ తీసుకోవడానికి వచ్చిన కార్యక్రమానికి వచ్చేసినటువంటి మూడు మండలాల పేపర్ షాప్ డీలర్స్కు, ఏసీఎస్ఓ గారికి మరియు సివిల్ సప్లైస్ స్టాఫ్ అందరికి నమస్కారం. ముందుగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. చాలా లాంగ్ పెండింగ్ ఇష్యూ, ఒక దాంట్లో మేజర్ డిమాండ్ అయినది ఒకటి గవర్నమెంట్ వారు డెసిషన్ తీసుకున్నాను. మీ అందరికి కూడా శుభాకాంక్షలు అభినందనలు. ఇప్పుడు దీన్ని కూడా యూజ్ చేసి సక్రమంగా కార్డు హోల్డర్స్కు రేషన్ ఇవ్వడం గురించి మీరందరూ కూడా యాక్షన్ తీసుకుంటారని, సమస్యలు అనేవి ఎప్పుడు ఉంటాయి, నేను ఇప్పుడు మళ్ళీ ఆపేస్తే మీరు స్టార్ట్ చేసిన ఎవరికైతే రాదు బయోమెట్రిక్ సంబంధించి వాళ్ళకి మాత్రమే స్కాన్ చేయడానికి దాన్ని వాడుకున్నాం. ప్రతిసారి ఇబ్బంది అవుతుంది అని అనుకుంటే ఈ విషయం ఏంటంటే, ఈ బయోమెట్రిక్ ఎవరైతే రాదో, సపోజ్ ఓల్డ్ పీపుల్ కానీ లేదంటే కొంచెం హార్డ్ వర్కర్స్ కానీ వీళ్ళందరూ ఉంటారు కదా, ఇలాంటి సంబంధించి మన డిస్ట్రిక్ట్ కి ఫోర్సెస్ కి షాప్స్ ఉన్నాయి, 460 షాపులు ఉన్నాయి. ప్రతి ఒక్క డీలర్ కూడా మేము ఐరిష్ అయినటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా విషయం ఏంటి అని అంటే, మీరు ఈ పాస్ కస్టమర్ ఇలా వచ్చారు, వాళ్ళు ఇలా పెట్టారు, అలా పెట్టారు, ఇది పగిలిపోయింది, అది పగిలిపోయింది అని నాకు చాలా రీజన్స్ వస్తుంటాయి. ఇలాంటి నేను చాలా చూశానండి. అంటే ఏ ఒక్కరు రాదు, డిస్ట్రిక్ట్ లో ఉన్న 461 షాప్స్ నుండి కంప్లైంట్స్ అయినటువంటి డీలర్ దగ్గర కస్టమర్ తాగొచ్చి మిషన్ ఎంత చిందరవంగా వేయడం, బాగుంటాం అది చేస్తే ఆయన మీద ఇంటర్నల్ గా చెప్పాలి అంటే ఇల్లీగల్ గా చేస్తే కాబట్టి మీరు ఆ విధంగా జరగకుండా మేము ఇచ్చేటువంటి ఈ ఐరిష్ పరికరాన్ని చాలా సున్నితంగా నీట్ గా మీరు అప్పుడు కూడా మీరు ఏదైనా ఉంటే చెప్పాలి, ఇంజనీర్స్ కు చెప్పండి, అలాగే మాకైనా చెప్పండి. ఎందుకంటే పైలట్ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ కానీ ఆఫీసర్ కానీ మీరు చెప్తే దాన్ని రెక్టిఫై చేస్తూ మనం దాన్ని పైన కమిషన్ ఆఫీస్ పంపించే అవకాశం ఉంటుంది. సో జేసీ గారు ఈరోజు మండే కదా, గ్రీవెన్స్ లో ఉన్నారు, వస్తానని చెప్పేసి అన్నారు. అప్పటి వరకు ఆపకుండా మీరు స్టార్ట్ చేయండి అని చెప్తారు సార్. మధ్యలో వచ్చి జాయిన్ అవుతారు. ఆలోపుగా మీరందరూ మీరు అందరు మిషన్ తెచ్చుకున్నారు కదా, మీ మిషన్ మీకు ఒక అకౌంట్మెంట్ తీసుకుంటారు ఫస్ట్. మీరంతా మీకు ముందు ఇన్స్ట్రుమెంట్ ఇచ్చేస్తారు అందరికి కూడా, అందరి దగ్గర అందరూ ముందు ఇన్స్ట్రుమెంట్ తీసుకోండి. మీలోపు సార్ వస్తారు, వచ్చిన తర్వాత ఒక్కసారి లిటిల్ బిట్ సార్ తోటి చిన్న ఉపన్యాసం చూపించేసి సార్ వెళ్ళిపోయిన తర్వాత మీకు అది ఎలా పనిచేస్తుంది అనేది ప్రాక్టికల్ గా చూపిస్తారు ఫస్ట్. అప్పుడు ఎందుకంటే ఇది ఫస్ట్ తారీఖు కానట్టయితే ఆ భూమిని మొత్తం కూడా తిరిగి రైతులకు ఉచితంగా ఇవ్వాలి. లాభాలు ఆ ప్రాజెక్ట్ లో వస్తున్న 20% లాభాలని రైతులకి ముట్ట చెప్పాలి అనేది ఆ చట్టంలో ఉన్నది. తడిసి ఇంటి మీద కూర్చున్నారు అక్కడ వాళ్ళు. అంతటి దుర్మార్గమైన చర్యలు ప్రభుత్వం చేపడుతున్నది కాబట్టి ఈ మాత్రమైనా కలిసి ఉంటామో లేదో భవిష్యత్తు అది గుర్తుంచుకోవాలి.
ఈ విషయం మీద ఇప్పటికే ఒక 2-3 సంవత్సరాల నుంచి కూడా సిపిఎం లూడబక్రసి కోట్ల మంది బలవంతంగా వివిధ ప్రాజెక్టులు వస్తాల ముక్కివేయబడుతున్నారు వాళ్ళు సంస్థ మన దగ్గర కాళేశ్వరం దాదాపుగా 73,000 ఎకరాల భూమిని కాకుండా అనేక గ్రామాలకు సంబంధించిన ప్రజల్ని 20 రిజర్వాయర్లు నిర్మించాలి అదనపు కెపాసిటీ డెవలప్ చేస్తున్నాం కాబట్టి స్కూళ్లకు పేరుతోని చాలా దుర్మార్గంగా నష్టపరిహారం ఇవ్వకుండా హెచ్చరిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ప్రధాన ఉద్దేశం మేము ఏ ప్రాజెక్టులకు పెట్టాం అండ్ 2013 చట్టాన్ని అమలు చేయండి అనేది మేము పార్లమెంట్ చేసిన చట్టానికి ప్రత్యామ్నాయంగా దానికి విశేషంగా 120 ఎటువంటి సామాజికపరమైన పర్యావరణమైన ఆస్పెక్ట్స్ లేకుండా ఆ జీవోని ఇవాళ ముందుకు తీసుకురావడం అంటే రైతు వ్యతిరేకం అనేది ప్రజాస్వామ్య వ్యతిరేకం. ఇక్కడ మేము 50 లక్షలు కాదు త్యాగం చేస్తున్న రైతులకు ఎంత ఇచ్చినా చాలా తక్కువ ఎందుకంటే దాదాపుగా 13 జిల్లాలు ఈ ప్రాజెక్టు కింద సేద్యం అవుతున్నా అని చెప్తున్నప్పుడు వీళ్ళకి కనీసం 50 లక్షలు ఇవ్వటం పెద్ద కాదు. ఇవాళ కుల సంఘాలకి మత సంఘాలకి రకరకాల వాళ్ళకి 1,00,000 రూపాయలు ధారాదత్తం చేస్తున్న ప్రభుత్వం తమ భూమిని ఇళ్లను త్యాగం చేసి ఎక్కడో దిక్కు దివాన లేకుండా పోయే వాళ్ళకి కనీసం ఏర్పాటు చేయలేని ఈ ప్రభుత్వాలకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా పోరాటం ముఖ్యంగా నర్మదా బచావ్ నర్మదా నేడా పక్కల వాళ్ళు ఉద్దేశం ప్రభావం నిర్వహించడం అనేది ఇలా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కాకుండా అనేకమైన ప్రాంతాల్లో తీవ్రంగా న్యాయమైన నష్టపరిహారాన్ని పునరావాసాన్ని సాధించుకోవడం జరుగుతున్న పోరాటంలో ఆ సంఘాలు రాజకీయాలు అకేషన్ ఇవే కాకుండా ఇక్కడి వరకే కాకుండా ఈ సమస్యని రేపు ఢిల్లీలో 193 సంఘాలు అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నవంబర్ 30 డిసెంబర్ 1-2 నాడు ఉద్యమం జరగబోతున్నది రాష్ట్రాలు. దానిలో కూడా ఈ సమస్యను ఎజెండా పెట్టి ఇది మొత్తంగా వీళ్ళకి న్యాయం జరిగేటట్టుగా చేయాలనే ఆలోచన సమస్యను నిర్వహిస్తున్నాం. ఇప్పుడే ఈ తెలంగాణ సర్కార్కు సంబంధించినంత వరకు ఎన్ని బంధు పథకాలు పెట్టినా ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినా వీళ్లకి న్యాయమైన పరిహారాలు ఇవ్వకుండా భూమిని సేకరించడానికి వ్యతిరేకం పోరాటం అనేది ఒకసారి ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద సభ పెడుతున్నారు అని చెప్తే 2-3 ఎకరాల్లో సభ పెట్టి ప్రజల్ని సమీకరించి ఇక నేను ప్రజలకు నివేదిక అని చెప్పి ఏం చేయాలో ఇంకా ముందు రోజులు ప్రజలు కావచ్చు ఏం చేయాలనే విషయాల మీద కూడా మాట్లాడాలని ఉద్దేశిస్తారు. ఈ విధంగా పెట్టినా అంటే 2-3 ఎకరాల్లో సాధ్యమా అనేది వాళ్ళందరూ ఒక ఆశ్చర్యపడచ్చు. ఎందుకంటే అందరిలో సాధ్యం కాదు అది ఒక పట్టుదల ఒక వ్యవహారం ఒక దమ్మున్న లేవులు కాబట్టి ఇది సాధ్యమవుతుంది. ఇప్పటికీ 25,000 మంది డబ్బు కాకుండా తీసుకురావాలని చెప్పినారు. దాంట్లో మీకు అందరూ విచిత్రం ఉంది 100 ట్రాక్టర్లు రైతులందరూ కలిసి 100 ట్రాక్టర్లు రైతులు మాకు సంతోషంగా ప్రతి నియోజకవర్గానికి 100 ట్రాక్టర్లు చెప్పిన 125 నియోజకవర్గాల నుంచి మళ్ళీ ఒక 5 సిటీ పెడితే ముంతా సార్లు మొత్తం 300 కాన్స్టిట్యూన్స్ 120 మండలాల నుంచి 140 ఏపీస్ తీసుకొచ్చినారు ఎందుకంటే మిర్యాదలు ఎంతో మందులు వస్తుంది కాబట్టి మందకి కూడా పెద్ద సమీకరించాల్సిన అవసరం ఉంది. దయచేసి మీరు ఈ 5 కూర్చొని
మీరు ఎందుకంటే మీ జనాల ప్రకారం మీరు ఇక్కడ లాభం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో ముఖ్యమంత్రి గారు క్వశ్చన్ పెట్టినారు, పని ఉండే ఎమ్మెల్యే ఉంటారు, ఎమ్మెల్యే ఉంటారు తెలుసు అయ్యా, మరి అక్కడ ఏడు ఉన్నారు ఇక్కడ ఏడు ఉన్నారు, మరి జనాల కింద పని ఉండదు, మరి ఎట్లా ఇబ్బంది కలగదని చెప్పినారు. అన్ని చేస్తే ఆయన ఒక విషయం చెప్తున్నారు, కేసీఆర్ పథకాలని అవకాశం కల్పించినా, ఆరోగ్యశ్రీ కేసీఆర్ దర్శించినా, ఇవన్నీ ఇచ్చిన వాళ్ళందరూ కూడా మరి పెన్షన్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా తయారు చేస్తే ఇవాళ ఆ ఒక 100 మహిళలకు మహిళలకు మాకు చామ పట్టి వాళ్ళని ఊహించిన కాబట్టి స్కీమ్ ప్రవేశపెట్టిన తర్వాత ఇవాళ మీరు ప్రతి రైతుకి రైతు పనులను పెట్టడం పెట్టి 4 వేలు ఉపయోగించిన రైతు ఒకసారి మనం 4 వేలు ఇచ్చిన అభినందించిన రైతు బండి. ఇది చాలా పెద్ద నిర్మాణ సభ. ఇది రాబోయే రోజుల్లో ఈ ఎన్నికలు అన్నదాన్ని డిసెంబర్లో కానీ ఎలక్షన్లు పోతున్నారు. ఆ ఎలక్షన్లు పోయేటప్పుడు ఒక పెద్ద బ్రహ్మాండమైన సందేశం ఇచ్చి రేపు రాబోయే రోజుల్లో కూడా ఇంకా మన ప్రజలకు ఏం చేస్తాం, ఇంకేం చేయాలి, ఇంకే కొత్త కొత్త పథకాలు చెప్పాలని ఆలోచించినా వాళ్ళకి అది అవసరం లేదా? హమారా హై హమారా హై హమారా హై హమారా హై